తిరుమల లడ్డూ విషయంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. లడ్డూ విషయాన్ని చంద్రబాబు, పవన్, జగన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఒకరేమో శాంతి పూజలు, మరొకరేమో పశ్చాత్తాప దీక్షలు, ఇంకొకరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారని మండిపడ్డారు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ ముందే అడిగిందని అన్నారు. ఈ విషయంపై గవర్నర్ కూడా కలిసినట్టు షర్మిల తెలిపారు. కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మిగతా పార్టీలకు, చంద్రబాబు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు, ఇంకోరేమో పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు, ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు. ఇది సరికాదు, రాజకీయాలకు దీనికి వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పినందుకు సంతోషం.